పార్టీ పెట్టిన మావనవని పిల్లనిచ్చిన మావని అక్కున చేర్చుకున్న మావని ఒక్క పోటు పొడి చేసి అధికారాన్ని లాక్కోవడానికి మాత్రం సిద్ధహస్తుడు మీ నాన్న. ఇటువంటి మేధావి 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టాడు. దాంట్లో 17 కోట్లు ఎంత పట్టుకున్నారు? ఇది నేను ఢిల్లీ పోయి అందరికి చెప్పాను. అందరికి చెప్తే 17 కోట్లు చంద్రబాబు నాయుడు 17 కోట్లకు కూతుపడ్డాడు మీ నాన్న అని చెప్పి అందరూ కూడా ముక్కు నేలేసుకున్నారు అని చెబుతున్నాడు. నిజమేగా చంద్రబాబు నాయుడు 17 కోట్లు తిన్నాడంటే ఎవరు నమ్ముతారా? నమ్ముతారా? 17 లక్షల కోట్ల బడ్జెట్ లో అంటే అతను లెక్క చెప్పాడు, మాకైతే తెలియదు 17 లక్షల కోట్లని. నూటికి 100 రూపాయలు 10% మాత్రం కొట్టిపారేస్తాడు. 17 లక్షల కోట్లు అంటే దగ్గర దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు అయితే కొట్టిపారేస్తాడు మీ నాన్న. సిద్ధహస్తుడు, ఘనుడు, ఆరితేరినోడు, కాకలు తీరిన మేధావి. దీంట్లో అవినీతి చేయటంలో మా నాన్న వ్యాపారం చేస్తే ఇంతకన్నా ఎక్కువ వ్యాపారమే కదరా బాబు ఇది, ఇది రాజకీయం అంటారు దీన్ని, ఇది వ్యాపారమేగా. మీ నాన్న చేసింది ముఖ్యమంత్రి పదవా? మీ నాన్న చేసిందండి సిఈఓ, సిఈఓ, సిఈఓగా చేసి మొత్తం లూటీ చేసి మీ ఆస్తులను కూడబెట్టుకొని మీ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకొని 1,00,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో మీరు విర్రవీగుతా మా నాన్న ఏం చేయలేదు, నేనేం చేయలేదు. ఒకసారి ఉంది ఆవు దూడంట చీలం గడ్డి మీడియానికి పోయినాయంట, ఆ చేనంతరం పట్టేసి పట్టుకుంటే ఆవేమో దూడమే చెప్పిందంట, దూడమేమో ఆవుమే చెప్పిందంట. ఈ సామెత వీళ్ళు అయ్యేమో నోట్లో వీళ్ళు పెడితే కొరకలేడు. చంద్రబాబు నాయుడు కూడా చెబుతాడు మా లొకేషన్ నోట్లో వీళ్ళు పెడితే కొరకలేనాడు. ఇద్దరు కూడా తోడు దొంగలు, గజ దొంగల ముఠ. ఈ గజ దొంగల ముఠ కూడా చెప్తాను ఈ లోకేష్ కి, మీటింగ్ పెట్టి బాగుతున్నావుగా, నీ అవినీతి సామ్రాజ్యం మీద, నీ ఆస్తుల మీద నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ కోరే సత్తా దమ్ము వీళ్ళకుందా చెప్పండి? సొల్లు మాటలు చెప్తారా సోదిగాళ్ళారా వీళ్ళు? రెచ్చగొట్టే కార్యక్రమం, తిట్ల పురాణం. అసలు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 43 రోజులు అయింది చంద్రబాబుని అరెస్ట్ చేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ పేద అగ్రవర్ణ కులాల్లో సంబంధించిన ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు తరఫున ఎవడైనా ఎవడైనా ఎవరైనా వచ్చారు అసలు? చంద్రబాబు మద్దతు తెలిపారా? చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేసి ఇక్కడ తీసుకొచ్చినా ఒక్కడు లేడు, ఇక్కడి నుంచి రాజమండ్రి బొక్కలోకి తీసుకెళ్తే ఒక్కడు లేడు. 43 రోజుల పాటు పార్టీ పిలిపిస్తే ఎవడొచ్చాడు? ఎవడొచ్చాడు? చంద్రబాబు నాయుడు తరఫున ఎవడొచ్చాడు? చంద్రబాబు అందరి వాడు కాదు, మావాడని చెప్పేసి నిరూపించుకున్నారు. చంద్రబాబు అందరి వాడు కాదు, మావాడు అని నిరూపించుకున్నారు. ఎవరో హైదరాబాదులో, బెంగళూరులో, వరంగల్లో, నిజామాబాద్లో, అక్కడక్కడ కొన్ని దేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి సంబంధించిన
ఆయనకు సంబంధించిన వాళ్ళు తప్ప, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గమైనా సరే, బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఎక్కడైనా నిలబడ్డారా అని చెప్తా అడుగుతా ఉన్నా. ఎందుకు? పెత్తందారు కాబట్టి, పెట్టుబడిదారు కాబట్టి. పెత్తందారుల పక్షాన అధికారాన్ని పంచావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడతావా, మీ అబ్బాయి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారయ్యా, ఈరోజు నీ పక్షాన ఎవరు లేడు. మా పక్షాన, మా జగన్ అన్న పక్షాన. ఈరోజు చెప్తాను, ఇది ఒక పెద్ద పుస్తకం రోజు లేదు. ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దు. ఎవరికొద్దు? మీకొద్దు, మీకొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మాకు కావాలి అని చెప్పేసి ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేద కులాలు మొత్తం కూడా జగన్ అన్న మాకు కావాల్సిందే, ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమవుతుంది. ఈ రోజున పేదలు చదువుకుంటా ఉన్నారంటే, పేద ప్రజలు వాళ్ళ పిల్లలు ఎదుగుతా ఉన్నారంటే, ఈరోజు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటా ఉన్నారంటే, ప్రైవేటు పాఠశాలలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తా ఉన్నాయంటే, ఆ రూపురేఖలు మార్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, జగన్ అన్న మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఏ నువ్వు మీరెందుకు చేయలేపారు? 236,000 కోట్ల రూపాయలు ఈ రోజున డీబీటీ ద్వారా పట్టం నొక్కితే ప్రతి గడపకి వెళ్ళింది. మీరెందుకు చేయలేపారు? మీ హయాంలో ఎందుకు చేయలేపారు? ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్పుకోవటానికి ఒక్కటి లేదు, చెప్పుకోవటానికి ఒక్కటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత సువర్ణమైన పరిపాలన, స్వర్ణయుగం. ప్రతి అక్క చెల్లి, ప్రతి అవ్వాతాత, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, కావాలి, కావాలి. మరలా మాకు జగన్ అన్నే కావాలని చెప్పేసి ఎందుకు నిందిస్తున్నారు? పిల్లల చదువులకు అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, రైతన్నకి అండగా రైతు భరోసా దగ్గర నుంచి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ఒక యజ్ఞంలాగా శ్రీకారం చుట్టింది జగన్ అన్న. ఒకటి కాదే, పోర్టులు శరవేగంగా, ప్రాజెక్టులు శరవేగంగా, ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటే జగన్ అన్నే కావాలి, కావాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో మారుమోగుతూ ఉంటాయి కంఠాలు. వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేని ఈ అనామకులు, ఈ సచ్చు సన్నాసులు, మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. 43 రోజులు చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే కనీసం మీకు మద్దతు తెలపడానికి ఎవడో కూడా రాలా? ఎందుకు రాలా? మీరు పెత్తందారులు, మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టి, పెత్తందారుల్ని భుజాల మీద ఎక్కించుకున్న పార్టీ కాబట్టి ఈ రోజున మీకు ఏ వర్గం నుంచి కూడా ఎవ్వరు కూడా మద్దతు లేదు అని చెప్పి స్పష్టంగా ఈరోజు తెలిసిపోతాం. ఈరోజు